ఈ తరగతిలో మనం గత తరగతిలో కూడా అద్దె కొనుగోలు విధానాన్ని కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అద్దె కొనుగోలు విధానంలో అద్దె కొనుగోలు విధానం అంటే ఏమి, అందులో పార్టీలు, అద్దె కొనుగోలు విధానం యొక్క లక్షణాలు, ప్రయోజనాలు, పరిమితులు, తర్వాత అద్దె కొనుగోలుదారుడికి వచ్చే ప్రత్యేక హక్కులు వంటి అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా లీజింగ్కు అద్దె కొనుగోలు విధానానికి మధ్య వ్యత్యాసాలను కూడా మనం నేర్చుకొని ఉన్నాం. ఎవరో ఈ రకంగా మూడవ అధ్యాయంలో అద్దె కొనుగోలు విధానాన్ని గురించి నేర్చుకుంటూ వచ్చాం. లీజింగ్ విధానం, లీజింగ్ విధానానికి అద్దె కొనుగోలు విధానానికి మధ్య గల వ్యత్యాసాలను కూడా మనం గత తరగతిలో నేర్చుకొని ఉన్నాం. ఈ తరగతిలో అద్దె కొనుగోలు విధానంలోని మరికొన్ని అంశాలను, శాసనాత్మక నిబంధనలను, అద్దె కొనుగోలుదారుడికి వచ్చే ప్రత్యేక హక్కులను ఒక్కసారి కొంచెం తెలుసుకొని, ఇది ఒక తరగతిలో బహుశా చెప్పి ఉన్నాను అయినా కూడా ది వరుస క్రమంలో భాగంగా దీని గురించి ఒక్కసారి కొంచెం తెలుసుకొని మళ్ళీ ముందు అంశాలకు వెళ్దాం. అద్దె కొనుగోలు విధానం అంటే మనం ఇంతకుముందే తెలుసుకొని ఉన్నాం. అద్దె కొనుగోలు విధానంలో ఆస్తిని కానీ సరుకును కానీ పెద్ద పెట్టుబడి పెట్టి ఒకేసారి కొని తెచ్చుకోలేని స్తోమత ఉన్న సంస్థలు కానీ వ్యక్తులు కానీ కొంత మొత్తాన్ని చెల్లించి దాని తాలూకు ఆస్తిని స్వాధీనం చేసుకొని, సరుకు కానీ ఆస్తి కానీ స్వాధీనం చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటూ వచ్చి నిర్ణీత కాల వ్యవధిలో ఒప్పందంలో పేర్కొన్న విధంగా మొత్తాలను చెల్లిస్తూ ఆ రకంగా చెల్లింపులలో చివరి వాయిదా చెల్లింపు పూర్తయిన వెంటనే యజమానిగా ఆస్తిపైన ఉన్న హక్కులన్నీ పొందేందుకు ఆస్కారం ఉండే విధానం అద్దె కొనుగోలు విధానం. అద్దె కొనుగోలు విధానంలో ఏ రకపు ఆస్తినైనా సరే నిర్ణీత మొత్తాన్ని తక్షణ సొమ్ముగా డౌన్ పేమెంట్ లేదా మార్జిన్ మనీ అంటాం, మార్జిన్ సొమ్ము అంటాం, మార్జిన్ సొమ్ముగా చెల్లించి దానితో ఆ చెల్లింపుతోనే ఆ ఆస్తిని తను తెచ్చుకొని ఉపయోగించుకునే హక్కును పొందుతాడు. అంటే ఆస్తి బదిలీ అయి అతనికి వస్తుంది కానీ ఆస్తిపై హక్కులు మాత్రం చివరి వాయిదా చెల్లింపు అయ్యే వరకు అతడు యజమాని కాలేడు, కానీ ఆస్తిని మాత్రం చక్కగా ఉపయోగించుకొని దాని నుండి రావాల్సిన ప్రయోజనాన్ని పొందగలడు. దాన్ని మరే ఇతరత్రా ఉపయోగించేందుకు అతనికి వీల్లేదు. ఇందులో భాగంగా అద్దె కొనుగోలు విధానంలో మనం దీన్ని అద్దె కొనుగోలు విధానం అంటాం. అద్దె కొనుగోలు విధానంలో ఉన్న ఇద్దరు పార్టీలు ఎవరి తాలూకు వారి నియమ నిబంధనలను, షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరి బాధ్యతలను వారు సకాలంలో పూర్తి చేసి ఈ అద్దె కొనుగోలు విధానంలో సరుకుల అమ్మకం, ఆస్తుల అమ్మకం, సరుకుల కొనుగోలు, ఆస్తుల కొనుగోలు వంటి వ్యవహారాలను ఇద్దరూ చేపట్టవచ్చు. ఇది అద్దె కొనుగోలు విధానం. ఈ అద్దె కొనుగోలు విధానంలో సరుకు, ఏ రకమైన సరుకు కావాలి, ఎలాంటి సరుకు ఉండాలి, ఎప్పుడు నుంచి ఆ సరుకును ఉపయోగించడం మొదలు పెట్టాలి అనే స్వేచ్ఛ కొనుగోలుదారుడికి ఉంటుంది. అదే రకంగా తాను అమ్మజూపుతున్న వస్తువులన్నింటినీ కూడా ఒక్కసారి నగదుకు అమ్మే అవకాశం లేనప్పుడు అమ్మకందారుడు కూడా చాలా సులభంగా చాలామందికి తన వద్ద ఉన్న ఆస్తులన్నింటినీ కొంత డౌన్ పేమెంట్ని తీసుకొని అమ్మివేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇద్దరికీ వారి వారికి ప్రయోజనాలు ఉండే విధానం ఈ అద్దె కొనుగోలు విధానం. ఇందులో అమ్ముతున్న వాడిని అద్దె విక్రేత లేదా అద్దె అమ్మకందారుడు అంటాము, కొంటున్న వాడిని అద్దె కొనుగోలుదారుడు అని పిలుస్తాం. అంటే హైయర్ వెండర్, హైయర్ పర్చేజర్ అనే పేర్లతో వీళ్లను పిలుస్తామన్నమాట. ఈ పద్ధతి ఈ రకంగా ఉంటుంది. ఇందులో కొన్ని శాసనాత్మక నిబంధనలు లేదా కొన్ని షరతులు ఏ రకంగా ఉంటాయో తప్పనిసరిగా ఈ రెండు పార్టీలు పాటించవలసిన వాటిని మనం తెలుసుకుందాం. అద్దె కొనుగోలుదారుడికి ఎంపిక స్వేచ్ఛ ఉంటుంది. అంటే సరుకును తన ఇష్టమైన సరుకును తను ఇష్టమైనట్లుగా ఎంచుకునే హక్కు అతనికి ఉంటుంది. ఆ ఎంపిక స్వేచ్ఛ ఈ షరతులకు లోబడి ఉంటుంది. అంటే తాను తనకి నచ్చిన సరుకును ఎంచుకోవాలన్నప్పుడు కూడా తాను ఏ విధి విధానాలను పాటించాలో, అమ్ముతున్నవాడు ఏ విధి విధానాలను పాటించాలో నిర్ణయించబడి ఉంటుంది. ఇందులో భాగంగా ఆ షరతులు ఏమై ఉంటాయంటే,
ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు సరుకును అద్దె కొనుగోలుదారుడికి స్వాధీనం చేయాలి. అంటే కొనుగోలు అద్దె కొనుగోలుదారుడికేమో ఇది హక్కు, అద్దె అమ్మకందారుడికేమో ఇది బాధ్యత. తాను ఏ సరుకునైతే అమ్ముతున్నాడో, అమ్మాలనుకుంటున్నాడో, ఈ విధానంలో ఆ సరుకును తప్పనిసరిగా బదిలీ చేయాలి. ఎవరికి అమ్ముతున్నాడో ఆ వ్యక్తికి స్వాధీనం చేయాలి. అంటే అద్దె కొనుగోలు విధానంలో అద్దె కొనుగోలుదారుడికి ఒప్పందం కుదుర్చుకొని సంతకం చేసిన వెంటనే సరుకు బదిలీ అయి వస్తుందన్నమాట. ఇక చెల్లించే ప్రతి వాయిదా కూడా అద్దె ఛార్జీలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ అద్దె కొనుగోలు విధానంలో ఏ ఏ వాయిదానైతే అమ్మకందారునికి ఆ కొనుగోలుదారుడు చెల్లిస్తూ వస్తున్నాడో, దానిని అతను ఆస్తిని ఉపయోగించుకుంటున్నందుకు వాడబడే అద్దెగా, చెల్లించబడే అద్దెగా పరిగణించడం జరుగుతుంది. ఫలితంగా అద్దె కొనుగోలుదారుడు ఏదైనా ఒక వాయిదా చెల్లించకపోయినా సరే ఆ ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కు అమ్మకందారుడికి వస్తుంది. అంటే ఇక్కడ గమనిస్తే చెల్లిస్తున్న ప్రతి వాయిదాను ఏమనుకుంటామంటే, ఇతనేమో ఆస్తిని ఉపయోగించుకుంటున్నాడు కనుక దానిపైన తాను ఆస్తిని వాడుతున్నందుకు అద్దె కడుతున్నానని ఇతను భావిస్తాడు. అమ్మకందారుడు ఏమని భావిస్తాడంటే, తాను ఆస్తిని పూర్తిగా అమ్మినట్లుగా భావించకుండా అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ చేసుకున్నాడు కానీ అమ్మలేదు, పూర్తిగా ఇచ్చాడు ఉపయోగించుకోవడానికి. దానిపైన వస్తున్న సొమ్మును ఆ ఉపయోగించుకోవడానికి ఆస్తిని ఇచ్చినందుకు గాను తాను పొందుతున్న అద్దెగా భావిస్తాడు. అందుకే దీన్ని అద్దె కొనుగోలు విధానం అని అంటున్నాం. ఇక్కడ కొనుగోలు అంటే పూర్తిగా సరుకు మన దగ్గరకు వచ్చేయాలి, హక్కు కూడా మనకు వచ్చేయాలి. అమ్ముతున్న వాడికి అమ్మకం అని పిలవాలి అంటే పూర్తిగా సరుకు అమ్మబడి ఉండాలి, అమ్మకపు హక్కులు కూడా అంటే సరుకు యాజమాన్య హక్కులు కూడా ఇస్తూ ఉండాలి. ఇక్కడ అట్లా జరగదు. సగం కొనుగోలు వ్యవహారం, సగం అమ్మకం వ్యవహారం మాత్రమే ఇద్దరికీ జరిగి ఉంటాయి. అవి పూర్తి కావడం భవిష్యత్తు తేదీలో చివరి వాయిదా చెల్లింపు తర్వాత జరుగుతుంది కనుక ఇక్కడ అందుకే చెల్లిస్తున్న ప్రతి వాయిదాను అద్దెగానే భావించడం జరుగుతుంది. కానీ దాని తాలూకు వాయిదాలు కడుతున్నాం ఆస్తి చెల్లింపు కోసం అని మాత్రం భావించడం జరగదు. ఎందుకు అలా భావించడం జరగదు? మరి అద్దె అయితేనేమి, వాయిదా అయితేనేమి, రెండు పదాలకి ఏం తేడా? అద్దె అంటే ఆస్తిని ఉపయోగించుకుంటున్నంతకాలం దాని తాలూకు ప్రతిఫలాన్ని కట్టడం. మరి వాయిదా అంటే ఆస్తి మనదైనప్పుడు, ఆస్తి మనకు ఖచ్చితంగా మనది మాత్రమే అయినప్పుడు, మనకు ఆస్తి భవిష్యత్తులో వస్తుంది, దాని తాలూకు సొమ్మును ఇప్పుడు కడుతున్నామనడం అద్దె, సారీ వాయిదా. మరి దానికి దీనికి ఏంటి వ్యత్యాసం? అద్దె విధానంలో ఏ వాయిదా నువ్వు సరిగా కట్టకున్నా అప్పటికప్పుడు ఆ ఆస్తిని అమ్మకందారుడు వాపస్ తీసుకుంటాడు. మరి అట్లా వాపస్ తీసుకుంటే అక్కడ కొనుగోలు అమ్మకం అనే మాట పూర్తయిందా? పూర్తి కాదు. ఎప్పుడైతే సగం కొనుగోలు సగం అమ్మకం మాత్రమే జరిగినట్టు, అంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ జరిగింది, కొనుగోలు నిమిత్తం అగ్రిమెంట్ జరిగింది, అంతే తప్ప వారిరువురి మధ్య పూర్తిగా అమ్మకం పూర్తిగా కొనుగోలు అనే మాట రాదు. ఎప్పుడు వస్తుంది ఆ మాట అంటే చివరి వాయిదా కట్టేశాక అప్పుడు అది అమ్మకం అవుతుంది అమ్ముతున్నవాడికి, కొంటున్నవాడికి అది కొనుగోలు పూర్తి అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఏం జరిగినా, అంటే ఏ వాయిదా సక్రమంగా కట్టకపోయినా ఏం జరిగినా ఆస్తిని వాపాసు తీసుకునే హక్కు అమ్మకందారుడికి ఉంటుంది. అట్లా వాపస్ తీసుకుంటే ఇంక ఏం అమ్మకం అవుతుంది? అది అమ్మకం కాదు కదా. అందుకనే ఏమంటున్నారు ఇక్కడ, కడుతున్న మొత్తాలను కొనుగోలుదారుడికైనా అది అద్దెగానే భావిస్తా. కొనుగోలుదారుడు ఏమనుకుంటాడు, నేను ఆస్తి కొన్నాను దానిపైన వాయిదాలు కడుతున్నాను అనుకుంటాడు. కానీ అమ్మకందారుడి దృష్టిలో ఏమనిపిస్తుంది? అది అమ్మకందారుడి దృష్టిలో అది అద్దె, అద్దెగానే భావించడం జరుగుతుంది.